హలో అండి, నా పేరు మహేష్. నేను కథలో రాజకుమారి సినిమా డైరెక్టర్ని. దిస్ ఇస్ మై ఫస్ట్ ఫిలిం. సో సపోర్ట్ చేస్తున్నందుకు అందరికీ థ్యాంక్స్. ఈ ఫ్రైడే September 15 రిలీజ్ అవుతుందండి సినిమా. నారా రోహిత్ హీరో అండ్ నమిత ప్రమోద్ హీరోయిన్. శౌర్య ఈస్ ప్లేయింగ్ గెస్ట్ రోల్ సినిమాలో. బేసికలీ ఇట్ ఇస్ అ ప్యూర్ లవ్ స్టోరీ అండి, కంప్లీట్గా. అంటే టైటిల్ కథలో రాజకుమారి అని ఎందుకు అనుకున్నామంటే, బేసిక్గా ఆల్ ఎవరైనా అబ్బాయిలు ఉంటే ప్రతి ఒక్కళ్ళ జీవితంలో ఒక రాజకుమారి ఉంటుంది. ఇట్ కుడ్ బి అవర్ మదర్, డాటర్, సిస్టర్, ఎవరైనా అవ్వచ్చు. బట్ ప్రతి ఒక్కళ్ళ లైఫ్లోనూ ఒక రాజకుమారి ఉంటుంది. అట్లా అంటే రాజకుమారి అంటే ఎక్కువ డబ్బులు ఉన్నాళ్ళు ఇంకోళ్ళు ఇంకోటి అని కాదు, బేసిక్ గొప్ప వ్యక్తిత్వం, గొప్ప క్యారెక్టర్ ఉన్న అమ్మాయి రాజకుమారి అవుతుంది అన్నది నా ఇంటెన్షన్. సో ఎలా ఇతని కథలో ఆ అమ్మాయి రాజకుమారి అయ్యింది అన్నది ఈ సినిమా స్టోరీ అండి. హీరోయినేనండి, కథలో రాజకుమార్ అంటే హీరోయిన్నే. అమ్మాయి పేరు నమిత ప్రమోద్, షీజ్ అ మలయాళి. బేసిక్గా మలయాళంలో 15-20 ఫిల్మ్స్ చేసింది, తెలుగులో ఇది సెకండ్ ఫిల్మ్ అనమాట. ఫస్ట్ టైం ఇంకోటి ఏంటంటే, రోహిత్ గారి కెరియర్లో ఫస్ట్ టైం ఒక ఫుల్ ఫ్లెజ్డ్ నెగిటివ్ క్యారెక్టర్ చేయటం ఇదే మొదటిసారి. సో అదే ఒక రీజన్ అనమాట. ఇంకోటి ఏంటంటే, నాగశౌర్య ఎవరైతే ఉన్నారో తను ఈ సినిమాలో ఒక 20-25 మినిట్స్ ఉంటుందండి తన క్యారెక్టర్. వెరీ ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్. అండ్ ఒక 2 సాంగ్స్ ఏమో ఇళయరాజా గారు చేశారు, మిగిలిన 4 సాంగ్స్ ఏమో విశాల్ చంద్రశేఖర్ చేశారు. సినిమా అంతా ఒక హిల్ స్టేషన్ బ్యాక్ డ్రాప్లో జరుగుతుందండి. టోటల్గా ఇట్స్ అ ప్యూర్ లవ్ స్టోరీ. ఫస్ట్ టైం రోహిత్ ఇంత కంప్లీట్ లవ్ స్టోరీ, అంటే ఇంతకుముందు సోలో లాంటివి, ఫ్యామిలీ స్టోరీస్ అవన్నీ కూడా చేశాడు, బట్ ప్యూర్ లవ్ స్టోరీ చేయడం కంప్లీట్గా ఇదే మొదటిసారండి అతని కెరియర్లో కూడా. అంటే ఎలాంటి యాక్షన్ ఇంకోటో ఉండదు కథలో. చాలా ఆహ్లాదకరంగా, రేపు మీరు సినిమా చూసేటప్పుడు కూడా ఆహ్లాదకరంగా ఎంజాయ్ చేయగలిగే ఒక ప్రేమ కథ. యాక్చువల్గా అండి, అంటే రోహిత్కి అనుకోకుండా ఒకసారి కథ చెప్పే ఛాన్స్ వచ్చింది. వచ్చినప్పుడు ఇంతకుముందు తను ఏమి చేయలేదు అన్నది మాత్రమే చూసుకుని, అంటే ఒక ప్యూర్ లవ్ స్టోరీ ఎప్పుడు చేయలేదు, కంప్లీట్ ప్రేమ కథ అంటూ ఎప్పుడు అటెంప్ట్ చేయలేదు తను. సో ఒక టోటల్గా ఒక లవ్ స్టోరీ రాసుకుని చెప్తామని చెప్పి తనకు చెప్పానండి. హీ లైక్ ఇట్. అలా ప్రాజెక్ట్ సెట్ అయింది. రోహిత్ కోసమే అని రాసిన కాదండి యాక్చువల్గా. తన పర్సనాలిటీకి కానీ, తన వాయిస్కి కానీ కొంచెం ఎక్కడో నాకు నెగిటివ్ క్యారెక్టర్ అనేది బాగుంటుంది అనిపించింది. సో అందుకని ఒక నెగిటివ్ క్యారెక్టర్ రాసుకుని అతని ట్రాన్స్ఫర్మేషను, ఎలాగ అమ్మాయి లైఫ్లోకి ఎంటర్ అవుతాడు, ఎలా మారతాడు, ఏంటి అన్నది కథ. యా, అంటే ఇంకొంచెం నెక్స్ట్ లెవెల్లో ఉంటుందండి. అంటే ఎక్కడో వాళ్ళల్లో కొంత మంచితనము, లేకపోతే అంటే మీరు మెన్షన్ చేసిన సినిమాల్లో ఎక్కడో కొంత హీరో క్యారెక్టర్లో కొంత మంచితనమో, తన పక్కన ఉండే ఇద్దరు ముగ్గురితో బాగుండటం, ఇలాంటివైనా ఉంటాయి. బేసిక్ ఏంటంటే, ఇది ఫుల్ ఫ్లెజ్డ్ నెగిటివ్ రోల్ అండి. అంటే కంప్లీట్గా చెప్పాలంటే ఒక రకంగా ఈ సినిమాకి అతనే విలన్, నారా రోహిత్ విలన్ అని చెప్పాలి. అది కొంత సినిమా బ్యాక్ డ్రాప్ ఉంటుందండి సినిమాకి, ఒక 15-20 మినిట్స్ సినిమా బ్యాక్ డ్రాప్ ఉంటుంది. సో దాని తర్వాత ఇది ఒక లవ్ స్టోరీ. హిల్ స్టేషన్ అంటే అరకులో షూట్ చేసామండి, ఊటీలో షూట్ చేసాము. ఆ హిల్ స్టేషన్ బ్యాక్ డ్రాప్ లో జరుగుతుంది. అవును, ఇట్ వాజ్ గుడ్ అండి. అంటే నేను చాలా ఇష్టపడి రాసుకున్న కథ. సో దీన్ని తెరకెక్కించడంలో నాకు పెద్దగా సమ్వేర్ ఫస్ట్ టైం డైరెక్టర్ లాగా కాకుండా చాలా కాన్ఫిడెంట్ గా చేశానండి సినిమా. రేపు ఇక జనాల రిజల్ట్ చూసి చెప్పాలి ఎలా ఉన్నా, వర్క్ ఎలా ఉంది ఏంటంటే. చాలామంది చేశారండి, కోట శ్రీనివాసరావు గారు చేశారు, అవసరాలు శ్రీనివాస్ గారు చేశారు, రాజీవ్ కనకాలు చేశారు, అజయ్, ప్రభాస్ సీను, పరచూరు వెంకటేశ్వరరావు గారు, భరణి గారు, చాలామంది ఉన్నారండి. యా, దీనికి సంబంధించి ఆర్ఆర్ విశాల్ చంద్రశేఖర్ అని, తను కృష్ణగడ్ వీరప్రేమ గాథ సినిమా చేశాడండి. సో తను చేశాడు ఆర్ఆర్ను, 4 సాంగ్స్ చేశాడు. హీజ్ అ వండర్ఫుల్ టెక్నీషియన్ బేసిక్గా. మనకి కృష్ణగడ్ వీరప్రేమ గాథలో కూడా తన సాంగ్స్ వింటే చాలా బాగుంటాయి. సో అది తను చేశాడండి. హీజ్ మ్యూజిక్ ఇస్ ద బిగ్గెస్ట్ యాసెట్ ఆఫ్ దిస్ ఫిల్మ్ బేసిక్. ఆ పాటలు కూడా వినే ఉన్నారు, నాకు చాలా పాజిటివ్ ఫీడ్బ్యాక్ వచ్చింది ఇప్పటిదాకా. మరలరా అనే సాంగ్ కానీ, మనసే తలుపే అనే సాంగ్ కానీ చాలా బాగున్నాయి అని ఫీడ్బ్యాక్ వచ్చింది. సో హోప్ఫుల్లీ ఇట్ షుడ్ గో రియలీ వెల్ విత్ ఆడియన్స్ కూడా. రేపు మాది పర్సనల్గా విజయవాడ అండి, నేటివ్ ప్లేస్. నేను విజయవాడలోనే ఇంజనీరింగ్ అంతా చేశాను, తర్వాత అమెరికా వెళ్ళాను, అమెరికాలో మెకానికల్ ఇంజనీరింగ్లో పీజీ చేశాను. తర్వాత
ఇండియా వచ్చానండి. ఇండియా వచ్చిన తర్వాత తేజ గారి దగ్గర పనిచేశాను. తేజ గారి దగ్గర పనిచేశాక తర్వాత కోనా గారి దగ్గర, పరచూర్ వెంకటేశ్వర గారి దగ్గర, రకరకాల మంది దగ్గర రైటింగ్లో చేశాను. బట్ ఇట్ వాస్ అశ్విని దత్ గారు నాకు చాలా మేజర్ సపోర్ట్ అండి ఫస్ట్ నుంచి. సో లాస్ట్ 2 ఇయర్స్ సినిమా మొదలవక ముందు కూడా నేను వైజయంతి మూవీస్లోనే ఉన్నాను. ఐ యూస్ టు డూ సమ్ రైటింగ్, యాడ్స్ షూట్ చేసేవాడిని. అలాగా దత్ గారి సపోర్ట్ లేకుండా ఐ వుడ్ నాట్ హ్యావ్ కమ్ దిస్ ఫార్ అండి. డైరెక్షన్ ఆయన, నేను డైరెక్షన్ చేయగలను అన్న నమ్మకం కలిగించింది నాకు అశ్విని దత్ గారి. ఏదన్నా కాంట్రాస్ట్ సినిమా చేయాలనుకుంటున్నాను అండి. ఇది ప్యూర్ లవ్ స్టోరీ చేశాను కదా, బేసిక్గా ఏదన్నా వేరే, ఐ జస్ట్ వాంట్ టు డూ సమ్ మీనింగ్ఫుల్ యాక్షన్ సినిమా ఏదన్నా చేద్దామని ఉంది. సో అదే చూడాలి ఇది దీని రిజల్ట్ బట్టి. ఆడియన్స్ ఈ సినిమా ఎందుకు చూడాలంటే మీకు అంటే ఈ మధ్యన చాలా సినిమాలు వస్తున్నాయండి, బేసిక్గా నిన్ను కోరి కానీ, ఫిదా కానీ, ఇంకోటి వెరీ ఆహ్లాదకరమైన అంటే ఫ్యామిలీ అంతా బేసిక్గా వచ్చి ఆహ్లాదకరంగా ఎంజాయ్ చేసే లవ్ స్టోరీస్ చాలా తక్కువ వస్తున్నాయి. సో మీరు ఎలాంటి బరువులు బాధ్యతలు ఏమి మైండ్లో లేకుండా, మీ మెదడుకి ఎక్కువ పని పెట్టకుండా, జస్ట్ అలా విజువల్గా సినిమా ఒక విజువల్ ట్రీట్ లాగా ఉంటుంది, అలా హ్యాపీగా వచ్చి ఎంజాయ్ చేసి ఇంటికి వెళ్ళి మీరు ఇంటికి తీసుకెళ్తారండి సినిమాని మీతో పాటు. ఆ భావోద్వేగాలు కానీ, ఆ ఎమోషన్స్ కానీ, ఇంకోటి ఇట్ యుల్ టేక్ ఇట్ టు యువర్ హోమ్ అనమాట బేసిక్. సో దట్ ఈస్ వాట్ ఉంటుందండి. అంటే ఓ పెద్ద కామెడీ ఉంటుందని చెప్పను కానండి, దేర్ విల్ బీ దట్ సటిల్డ్ కామెడీ ఉంటుంది సినిమాలో. సో అలా అలా దేర్ విల్ బీ హ్యూమర్, కథతో పాటు వెళ్ళే హ్యూమర్ ఉంటుంది తప్పితే సపరేట్గా ఒక క్యారెక్టర్ వచ్చి చేసే ఎక్స్ట్రా హ్యూమర్ ఇంకోటో ఏమి ఉండదండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ.